రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కురిసిన అకాల వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన మాజీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఎవరు ఎదరియపడవద్దని అన్నారు. నష్టపరిహారం వచ్చేలా ప్రభుత్వంతో కొట్లాడతానని అన్నారు. కార్యక్రమంలో రాణి రుద్రమ్మ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. నాలుగైదు రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రైతులు పంట నష్టం జరిగి ఇబ్బందులు గురవుతా ఉన్నారు. అంతకుముందు కురిసినటువంటి వర్షాల వల్ల గంభీరావుపేట తంగలపల్లి ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడ్డారు, నష్టపోయారు. మొన్న కురిసినటువంటి వర్షాల వల్ల ఈ ముస్తాబాద్ ప్రాంతంతో పాటు సిరిసిల్లలో అనేక ప్రాంతాలు, తెలంగాణలో ఇతర ప్రాంతాలు కూడా రైతులు పంట నష్టం జరగడం వలన చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే మనకు తెలుసు, రైతుల పరిస్థితి తెలుసు. పంట వేసేదానిక అప్పులు చేసి పంట వేయాలి, ఒక ధైర్యాన్ని కల్పిస్తాం వాళ్ళకి. బట్ ఇలా 10,000 రూపాయలు ఇస్తారు, అటే పోయినాయి. ఇలా ఫసల్ బీమాను అమలు చేయమని చెప్పాం. ఫసల్ బీమా ఎందుకు? ఒక్కొక్క రైతుకు 5 లక్షల రూపాయలు నష్టం మేమే ఇస్తాం. దాన్ని ఫసల్ బీమా పంటల బీమా పథకం అన్నాడు. పంటల బీమా పథకం ఏమైంది? ఒక్క రైతు ఆదుకునే దాకా 10 సంవత్సరాల గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల ఏ ఒక్క రైతు కుటుంబానికి ఒక్క పైసా నయా పైసా ఇచ్చిన దాఖలాలు, ఒక్క పైసా ఇచ్చిన దాఖలాలు. అనేక సందర్భాల్లో రైతులు ఇదే జిల్లాలో పంటను మొత్తం అగ్గిపెట్టి కాల్చుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, అనారోగ్యానికి గుండె వాళ్ళు చచ్చిపోయారు చాలా మంది.